వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా ఈ వీడియో అయితే చేస్తున్నాను. మనకు జూలై 18వ తారీఖు నుంచి డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. సో ఆన్లైన్ ఎగ్జామ్ అనగానే మనము చిన్న చిన్న తప్పులు చేస్తే గనక అవి మీకు చాలా అంటే చాలా నష్టం చేకూరుస్తాయి. దానివల్ల మీరు జాబ్ మిస్ అవుతారు. ఒక డెమో టెస్ట్ రాసుకుంటూ ఎగ్జామ్ ఎలా నీట్గా ప్రజెంట్ చేయాలి, ప్రజెంటేషన్ చేయాలనేది ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా మరి లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. రైట్, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎప్పుడైనా సరే మీరు లోపలికి వెళ్ళగానే మీ యొక్క బయోమెట్రిక్ అనేది చేయించుకున్న తర్వాత మీకు పలానా సిస్టమ్ నెంబర్ అనేది అలాట్ చేస్తారు. ఆ సిస్టమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దాని మీద కనిపించేటటువంటి డీటెయిల్స్ మీవేనా కావా అనేది చెక్ చేసుకోండి. మీ యొక్క క్యాండిడేట్ నేమ్, మీ నేమ్ అనేది, మీ సబ్జెక్ట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, మీ ఇక్కడ కనిపించేటటువంటి ఫోటో మీదేనా కాదా అనేది చెక్ చేసుకోండి 100%. ఇందులో గనక ఏమైనా కానీ మిస్టేక్స్ ఉన్నాయంటే గనక మీరు ఖచ్చితంగా వెంటనే ఇన్విజిలేటర్కి, అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్కి ఖచ్చితంగా మీరు చెప్పండి. సో నా ప్రాపర్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వండి, సో నా నేమ్ మిస్టేక్ ఉంది, లేదా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ సోషల్ రాస్తున్నారనుకోండి, సో ఇక్కడ వేరే సబ్జెక్ట్ చూపిస్తా ఉంది వేరే అని చెప్పేసి ఏదన్నా ఉంటే కనుక చెప్పండి. మ్యాచ్ అయితే కనుక నో ప్రాబ్లం, అలాగే కూర్చోండి. కూర్చున్న తర్వాత మీరు చేయవలసినటువంటి రెండవ పని ఏంటంటే గనక మీకు ఇచ్చినటువంటి సిస్టమ్ ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. అంటే ఎలా చెక్ చేయాలి సార్ అంటే గనక ఇది చూడండి మౌజ్. ఈ మౌజ్ మూమెంట్ అనేది పైకి కిందికి అటు ఇటు ఇట్లా మరి మూమెంట్ అవుతుందా లేదా, షార్ప్గా ఉందా లేదా, క్లిక్ అవుతుందా లేదా అనేది కూడా చూడండి. సో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఈ మధ్య కాలంలో నేను టీఎస్పీఎస్సి కండక్ట్ చేసినటువంటి ఒక ఆన్లైన్ ఎగ్జామ్కి అయితే నేను అటెండ్ కావడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత స్క్రీన్ అనేది, ఇప్పుడు మీరు వైట్ కలర్లో చూస్తున్నారు కదా మనకు మానిటర్ స్క్రీన్ అనేది, సో అక్కడ నాకు ఎల్లో కలర్లో వచ్చింది, మొత్తం ఎల్లోగా ఉందన్నమాట. సో నేను చెప్పాను, నేను అసలే 4 కన్లోడిని సార్, నాకు సైట్ ఉంది, నాకు అసలే నేను గుడ్డోడిని, సో ఇదంతా కూడా ఎల్లో కలర్లో ఉంటే కనుక నేను 2.5 గంటలు కూర్చొని ఎగ్జామ్ రాయలేను, నాకు వెంటనే వేరే సిస్టమ్ అనేది అలర్ట్ చేయండి అని చెప్పాను. సో సరే అని చెప్పేసి మరి వేరే సిస్టమ్ అలర్ట్ చేస్తామన్నారు. నేను ఇంకా 20 నిమిషాలు ఉంది ఎగ్జామ్ అనగానే చెప్పాను. అయినా కానీ వాళ్ళు మరి సిస్టమ్ చేంజ్ చేయడానికి చాలా అంటే చాలా టైం తీసుకున్నారు. సో అది ఎప్పుడు జరిగిందంటే అందరికి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది, 10 మినిట్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత నాకు వేరే సిస్టమ్ అనేది అలర్ట్ చేస్తారనమాట. సరే ఆ సిస్టమ్ మీద కూర్చొని ఎగ్జామ్ రాద్దామని దాని దగ్గరికి వెళ్ళాను. అక్కడికి పోయి ఒక 5 నిమిషాలు ఎగ్జామ్ రాస్తూ ఉంటే నాకు ఎగ్జామ్ 5 నిమిషాలు ఎగ్జామ్ రాశానండి, సో దాంట్లో మౌస్ ప్రాబ్లం ఉంది. ఎట్లా అంటే కింద సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కుతుంటే మరి 10 సార్లు ప్రెస్ చేస్తే ఒక్కసారికి ముందుకు వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఉంది, నాకు టైం కిల్లింగ్ అవుతుంది, సో నో మళ్ళీ నాకు వేరే సిస్టమ్ కావాలి సార్ అని మళ్ళీ చెప్పాను. నా దురదృష్టం ఎట్లుందో చూడండి, బ్యాడ్ లక్. అంటే మనము కరెక్ట్గా ఆ రోజు అన్ని అనుకూలిస్తే గనక కరెక్ట్ ప్రజెంటేషన్ చేయగలుగుతాము. ఎలాంటి డిసప్పాయింట్ అయ్యేటటువంటి మనకు విషయం, మనకు సిచ్యువేషన్ మనకు ఎదురైనా కానీ దానివల్ల ఆ రోజు మొత్తం స్పాయిల్ అయిపోతుందండి. సో మళ్ళీ వేరే సిస్టమ్ ఇచ్చారు. సో అప్పుడు నేను కరెక్ట్గా ఆ సిస్టమ్ అనేది మౌస్ కరెక్ట్గా ఉంది, మరి స్క్రీన్ కరెక్ట్గా ఉంది, అంతా పర్ఫెక్ట్గా ఉంది, అప్పుడు నేను రాయడం ఎగ్జామ్ రాయడం అనేది జరిగింది. టోటల్గా నాకు దాదాపుగా 10 నుంచి 15 నిమిషాల టైం అనేది వేస్ట్ అయిందనమాట. సో అట్లా కాకుండా మీకు చెప్తున్నాను, సో జాగ్రత్తగా, ఎందుకంటే ఇది మీ లైఫ్ మ్యాటర్ ఇది. సో ఇక్కడ మీరు జాబ్ సాధిస్తే మీ యొక్క కుటుంబం మొత్తం బతుకుతుందండి. మీ లైఫ్ మాత్రమే కాదు, మీ కుటుంబంలో ఉన్నటువంటి 4 ఎవరైతే ఎంతమంది ఉంటారో అంతమంది కలిసి నీతోనే ఎగ్జామ్ రాపిస్తున్నట్టు లెక్క. నువ్వు ఒక్కడవే ఎగ్జామ్ రాస్తున్నావు అని అస్సలు ఫీల్ కాకు, ఇది నీ ఫ్యామిలీ రాస్తున్నటువంటి ఎగ్జామ్, ఓకేనా? సో దాని తర్వాత మీరు ఇక్కడ ఐడి పాస్వర్డ్ లాగిన్ ఏదైతే వాళ్ళు కమ్మంటారో, సో వాళ్ళు చెప్తారండి మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి. సో వాటి డీటెయిల్స్తోని మీరు ఇక్కడ లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్గా చదువుకోండి. కొంతమంది సిస్టమ్ టచ్ లేనటువంటి వాళ్ళు
ఫస్ట్ టైం రాస్తున్నటువంటి వాళ్ళు, హౌస్ వైఫ్స్ కొంతమంది, సో అంతగా ఎక్కువ కంప్యూటర్ ని వాడరు. సో ఎట్లా ఇది తీసుకుని ఇట్లా సైడ్ పొంటి కొంచెం బార్స్ ఉండే చూడండి, సో ఇలా మూమెంట్ చేసేటిది కానీ కింద స్క్రోల్ ఉంటుంది. ఈ స్క్రోల్ అనేది ఎలా వాడాలనేది ఎందుకు కూడా తెలియదు వాళ్ళకి. అంటే క్వశ్చన్ ని పెద్దగా వస్తే కనుక అటు ఇటు పైకి కిందికి ఎలా చేయాలో కూడా తెలియక మరి మార్కులు పోదు, మరి కోల్పోతా ఉంటారు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇలా ఉంటే గనక ఈ కలర్ లో ఉంటే గనక యు హావ్ నాట్ విజిటెడ్ ద క్వశ్చన్ ఎట్, ఇప్పటి వరకు ఆ క్వశ్చన్ ని నువ్వు చూడలేదు అని అర్థం. యు హావ్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్. సో ఇక్కడ ఏంటంటే ఈ రెడ్ కలర్ లో ఉంటే ఏంటంటే క్వశ్చన్ అయితే చూసినావు కానీ ఆన్సర్ అయితే నువ్వు చెయ్యలేదు అని అర్థం. ఇలా గ్రీన్ కలర్ లో ఉంటే ఏంటంటే నువ్వు ఆన్సర్ చేసావు అని అర్థం. ఇలా వైలెట్ కలర్ లో ఉంటే గనక చూడండి, యు హావ్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్ బట్ హ్యావ్ మార్క్డ్ ద క్వశ్చన్ ఫర్ రివ్యూకి పెట్టినట్టు లెక్క. సో ఇలా ఈ యొక్క వైలెట్ లో ఉండి మళ్ళీ లోపల ఒక మీకు మామూలుగా ఒక మెసేజ్ టైప్ లో ఒక చిన్న లోగో ఉంటుంది లోపల, అలా ఉంటే గనక మీరు ఆన్సర్ చేశారు, రివ్యూ పెట్టారు. సో దీన్ని ఒకవేళ మీరు ఎగ్జామ్ అయిపోయే లోపు చేంజ్ చేయకపోతే గనక దీన్ని మేము ఆన్సర్ కింద మేము కన్సిడర్ చేసుకుంటాము, ఇవాల్యుయేషన్ చేస్తామన్నట్టుగా ఇక్కడ అర్థం అనమాట. సో ఎగ్జామ్ రాసే ముందు ఇవి అన్ని బేసిక్ పాయింట్స్ అన్ని కూడా కరెక్ట్ గా చూసుకోవాలి. సో నెక్స్ట్ కొట్టండి. సో తర్వాత మనకు ఇక్కడ ఐ హావ్ రీడ్ ద మనకు ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఉంటాయి. సో దానికి ఓకే చెప్పండి. సో దాని తర్వాత ఐ ఆమ్ రెడీ టు బిగిన్ అని చెప్పేసి ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయండి. రైట్, క్లిక్ చేసిన తర్వాత మనకు డాష్ బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. సో నా యొక్క పర్సనల్ సజెషన్ ఏంటంటే, నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, ఎప్పుడైనా సరే మీరు డిఎస్సి ఎగ్జామ్ అనేది, సో మనకు డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడైనా కానీ కరెంట్ అఫైర్స్ తో స్టార్ట్ చేయకండి. కరెంట్ అఫైర్స్ తో అసలు స్టార్ట్ చేయకండి. ఎందుకని సార్, నేను కరెంట్ అఫైర్స్ బాగానే చేస్తుండొచ్చు. కరెంట్ అఫైర్స్ మీకు 10 మార్కులకు 20 బిట్స్ ఇస్తారు. సో ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది సో మనకు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదండి. అంటే దీనికి ఒక పరిధి అంటూ ఏమీ లేదు. ఓకేనా, ఈ యొక్క 20 బిట్స్లలో మీరు దాదాపుగా ఒక 15 బిట్లు రాంగ్ చేశారనుకోండి, మీకు ఇక చూడండి ఎలాంటి ఇరిటేషన్ వస్తుందంటే మీరు చాలా డిసప్పాయింట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. నేనేం చెప్తానంటే, మీ యొక్క సబ్జెక్ట్ ఏముంది, మీ యొక్క సబ్జెక్ట్ అనేది చిన్నప్పటి నుంచి బ్యాక్గ్రౌండ్గా ఏం చదువుకున్నారు, సోషల్ ఎక్కువ చదివారా, సైన్సా లేకపోతే మ్యాథ్సా, అక్కడి నుంచే స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ సోషల్ వాళ్ళంటే జస్ట్ కంటెంట్ నుంచి స్టార్ట్ చేయండి. కంటెంట్ నుంచి స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఎక్కువగా బిట్స్ ఇక్కడ ఏ విధంగా ఇచ్చినా సరే, చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి మరి సబ్జెక్టు కాబట్టి ఎలా అయినా సరే మీరు ఎక్కువగా ఇందులోనే బిట్స్ చేయగలుగుతారు. ఎంత లేదన్నా కానీ 60% నుంచి 70% బిట్స్ ఇక్కడ మీరు కరెక్ట్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇది జాగ్రత్తగా గమనించండి. సో దాని తర్వాత సెకండ్ ప్లేస్ లో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చేస్తాను అని నీ కాన్ఫిడెన్స్ ఉంటే పిఐలోకి వెళ్ళిపోండి. సో లేదు ఇంకా దాని తర్వాత నేను మెథడ్ బాగా చేశానంటే మెథడ్కి వెళ్ళిపోండి. లాస్ట్ ఫైనల్ గా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. సో మీకు ఫస్ట్ వచ్చినాయే పెట్టండి, అవి నేను ఆల్రెడీ ఏదైతే ట్రిక్స్ ఉందో ఆ యొక్క వీడియోలో చెప్పాను, మళ్ళీ అవన్నీ ఇక్కడ చెప్పాను. ఓకేనా, సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇలా ఉన్న తర్వాత మీరు కరెంట్ అఫైర్స్ అనేది లాస్ట్ లో చేయండి. సో ఏదైతే ఇదే ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క సబ్జెక్ట్ అనుకుందాం, ఓకేనా, ఇది నా యొక్క కంటెంట్ అనుకుందాం, ఓకేనా, ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేసేటప్పుడు ఆప్షన్ 3 కరెక్ట్ అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ చూడండి, సేవ్ అండ్ నెక్స్ట్. ఇప్పుడు దీనికి సేవ్ అండ్ నెక్స్ట్ పెడితే ఎలా వస్తుంది, అలాగే మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని చెప్పేసి అంటే ఎలా వస్తుందో ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఓకేనా. సో నేను దీనికి డౌట్ఫుల్ ఉంది, నాకైతే 2 అయితే ఎలిమినేట్ చేశాను, థర్డ్ ఆర్ ఫోర్త్ అని అనుకుంటున్నా ఎగ్జాంపుల్, ఓకేనా. సో నీ అనుకుందాము, సో ఈ థర్డ్ అండ్ ఫోర్త్ లో పెడితే గనక ఇది 100% కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, అంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. సో నీకు డౌట్ ఉందన్నమాట, అలా డౌట్ ఉన్నప్పుడు మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని చెప్పేసి పెట్టండి. ఇక్కడ మీరు గమనించారో లేదో చూడండి, ఈ విధంగా వస్తుందన్నమాట ఫస్ట్ క్వశ్చన్. ఆ విధంగా మనం ఆన్సర్ చేయడం జరిగింది. రైట్, మరి సెకండ్ క్వశ్చన్ చూడండి. నేను ఆప్షన్ 2 అనుకుంటున్నాను, కరెక్ట్ ఆన్సర్ నాకు తెలుసు, సేవ్ అండ్ నెక్స్ట్, అంతే, గ్రీన్ కలర్ అయిపోయింది చూడండి. ఈ యొక్క మనకు ఇక్కడ ఏదైతే మనకు డాష్ బోర్డు కనిపిస్తుందో రైట్ సైడ్ డాష్ బోర్డ్ అనేది ఎండ్ ఆఫ్ ద ఎగ్జామ్, ఏదైతే టైమ్ ఆఫ్ ద ఎగ్జామ్ ఏదైతే ఎండ్ అవుతుందో మీకు అన్ని కూడా గ్రీన్ కలర్ అయినవా లేదా చూసుకోండి. మీరు ఎలాంటి మిస్టేక్స్ చేసినా గానీ మీరు జాబ్ కోల్పోతారు, ప్లీజ్ అలాంటిది మాత్రం చెయ్యకండి.
ఓకేనా, కొన్ని రెడ్ కలర్ లో ఉంటే మీరు అలాగే వెళ్ళిపోతే గనక, ఎలాంటి ఆన్సర్ చేయకుండా వెళ్ళిపోతే గనక, ఇక్కడ ఎలాంటి నెగిటివ్ మార్క్స్ లేవండి. సో ఆన్సర్ ఖచ్చితంగా అన్నిటికి చేయండి, ఓకేనా. అలాగే ట్రిక్స్ అండ్ టిప్స్ మరి ఏ విధంగా చేయాలి, తెలియని క్వశ్చన్స్ కి ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనే వీడియో కూడా చేశాను, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, అది కూడా చూడండి, చూడకపోతే గనక. రైట్, మీరు ఇక ఈ యొక్క ఫస్ట్ క్వశ్చన్ అనేది లాస్ట్ లో మళ్ళీ మీకు టైం కుదిరింది అనుకోండి, టైం మిగిలింది అనుకోండి, సో అప్పుడు మీరు మళ్ళీ దీనికి వచ్చేయండి. సో నేను అనుకుంటున్నాను ఆప్షన్ 3 అనేది కరెక్ట్ కాదు, ఆప్షన్ 4 అనుకుంటున్నాను. సో ఇలా పెట్టి మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళిపోకండి. సో అలా చేస్తే ఏమైతుందంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ ఏదైతే ఉందో అదే ఉండింది. సో ఎందుకు సార్ అంటే, మీరు సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టలేదు, గుర్తు పెట్టుకో. ఎప్పుడైనా సరే మీరు సేవ్ అండ్ నెక్స్ట్ కొడితేనే ఆన్సర్ కింద అది కన్సిడర్ చేస్తుంది, లేకపోతే లేదు. రైట్, ఇప్పుడు చూడండి, నేను ఆప్షన్ 4 పెట్టాను, సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాను. సో ఈ విధంగా చేయడం ఏంటంటే, ఇక్కడ చూడండి ఇది గ్రీన్ కలర్ అయిపోయింది, టోటల్ గా ఆప్షన్ చేంజ్ చేసాము, ఓకేనా. సో లేదు, ఇక్కడ చూడండి మనకు టోటల్ గా ఎగ్జామ్ అయిపోయే లోపు మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి విషయాలు ఏంటంటే, ఆన్సర్ ఎన్ని చేసాము, నాట్ ఆన్సర్ ఎన్ని ఉన్నాయి, ఒక గంట తర్వాత ఇది కరెక్ట్ గా చెక్ చేసుకోండి. 1 అవర్ అయిపోయిన తర్వాత ఇక టైం లెఫ్ట్ అవుతూ ఉంటుంది మీకు. సో మీకు మొత్తం ఎన్ని నిమిషాలు ఉందో మీకు తెలుసు. సో సగం టైం గడిచిన తర్వాత, 75 నిమిషాలు గడిచిన తర్వాత మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంకా నేను ఎన్ని ఆన్సర్ చేయాల్సి ఉన్నది, ఇంకా ఎన్ని అటెంప్ట్ చేయాల్సి ఉన్నది చూసుకోండి. సో ఇలా ఉంటే గనక నాట్ విజిటెడ్, 56 క్వశ్చన్స్ ఇంకా కూడా నేను అస్సలు విజిట్ చేయలేదు, ఆ క్వశ్చన్ ఎలా ఉందో కూడా చదవలేదు అని దీని అర్థం అనమాట, ఓకేనా. సో గ్రీన్ కలర్ లో ఉంటే ఆన్సర్ చేసినట్టు, సో రెడ్ కలర్ లో ఉంటే నాట్ ఆన్సర్డ్ అన్నట్టు, సో ఈ వైలెట్ ఇది ఏదైతే సిల్వర్ కలర్ ఉంటే గనక అసలు క్వశ్చనే మరి విజిట్ చేయనట్టు, ఈ యొక్క వైలెట్ కలర్ లో ఉంటే గనక మీరు ఆన్సర్ చేశారు బట్ రివ్యూ కోసం మళ్ళీ పెట్టుకున్నారు అని చెప్పేసి అర్థము. ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మీరు రాసేటప్పుడు జాగ్రత్తగా ఇవన్నీ కూడా చూసుకోవాలండి, లేదంటే కనుక మీరు జాబ్ మిస్ అవుతారు 100%. మీరు ఎంత ఎన్ని సంవత్సరాలు కష్టపడి మీరు 150 నిమిషాలు కరెక్ట్ గా ఎగ్జామ్ అనేది కరెక్ట్ గా మంచిగా పర్ఫెక్ట్ గా ప్రజెంటేషన్ అనేది చేయకపోతే గనక, మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ మీ దగ్గర అదంతా కూడా శ్రమ వృధా అయిపోతుంది. సో లాస్ట్ లో మీకు సబ్మిట్ చేయాలి అంటే గనక సబ్మిట్ చేయని అవసరం లేదు, ఇవన్నీ కూడా సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంటే చాలు, అది ఆ సిస్టమే ఆటోమేటిక్ గా మీకు సబ్మిట్ అనేది తీసుకుంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు రాయండి. సో నేను ఎగ్జాంపుల్ ఇక్కడ రాసి చూపిస్తున్నాను. సో చూడండి ఇప్పుడు మనము ఇదంతా కూడా కంప్లీట్ చేద్దాము. రైట్, సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాను. సో నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్ 1 అంటున్నాను, సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాను. సో ఇప్పుడు ఈ యొక్క క్వశ్చన్ చూడండి, నాకు కొంచెం డౌట్ గా ఉంది. సో ఆప్షన్ 4 పెట్టాను. సో మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టాను. సో రివ్యూ ఏంటి, ఇట్లా ఉంటే ఏంటంటే మళ్ళీ ఒకసారి నువ్వు టైం దొరికితే కనుక దీని దగ్గరికి మళ్ళీ రావాలి, నీకు డౌట్ ఉందన్నమాట. సో 50-50 ఛాన్సెస్, ఎక్కడైతే నువ్వు బాగా కన్ఫ్యూజ్ అవుతున్నావో, రెండు ఆప్షన్లలో ఎలిమినేట్ చేసావో, రెండింటి దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నావు కదా, మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు నీకు మళ్ళీ ఇంకో ఆన్సర్ ఏదైనా కరెక్ట్ ఆన్సర్ స్ట్రైక్ అయితే గనక ఆప్షన్ చేంజ్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. అప్పుడే దాని యొక్క ఆన్సర్ చేంజ్ అయిపోయినట్లు మనకు కరెక్ట్ గా దాని యొక్క ఆన్సర్ అనేది సేవ్ చేసుకుంటుంది, ఓకేనా. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ 1 దగ్గరకు మళ్ళీ వచ్చావు, ఇంతకుముందుకి ఆన్సర్ చేసావు, అయినా సరే దీని యొక్క ఆన్సర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో ఇలా నెంబర్ 1 అంటే ఆప్షన్ 1 వచ్చేసి వెళ్ళిపోయినా ఉత్తగనే అట్లా వెళ్ళిపోవద్దండి, సేవ్ అండ్ నెక్స్ట్ కంపల్సరిగా చేయాలి. ఇక్కడ స్క్రోల్ బార్ ఏదైతే ఉంటుందో పైకి కిందికి అనేటటువంటి స్క్రోల్ బార్ ఉంటుంది, అదేవిధంగా కింద కూడా మనకు ఒకవేళ క్వశ్చన్ ఇట్లా లెంతీగా పొడుగు ఉంటే గనక కింద కూడా ఇలాంటి స్క్రోల్ బార్ అనేది కింద కూడా ఇస్తాడు, సో అటు ఇటు జరపడానికి. సో ఆ విధంగా చూసుకోండి. ముఖ్యంగా మీరు లోపలికి వెళ్ళగానే చేయాల్సినటువంటి పాయింట్ మీరు చేయాల్సినటువంటివి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీ యొక్క డీటెయిల్స్ అనేవి, సో మీ యొక్క క్యాండిడేట్ నేమ్, మీ సబ్జెక్ట్, మీ ఫోటో అంతా కరెక్ట్ గా ఉందా లేదా, మౌస్ అనేది కరెక్ట్ గా ఉందా, సిస్టమ్ అనేది స్క్రీన్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా, ఏమన్నా బ్లర్ కావడము, సో ఇట్లాంటిది ఉంటే కనుక ఇమ్మీడియట్లీగా మీరు అక్కడ ఉన్నటువంటి ఇన్సులేటర్కి అయితే చెప్పండి. సో ఇట్లాంటి పాయింట్స్ అనేవి మీకు ఖచ్చితంగా ఈ టిప్స్ అయితే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి, సో అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ చేసి తెలియజేయండి. సో వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్.